అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని మోసానికి మోసం అనే కథ గురించి తెలుసుకుందాం రచన ఆవులపాటి గారు ఒక గ్రామంలో షావుకారు శరబయ్య అనే ధనికుడు ఎంత ధనం సంపాదించినా తృప్తి కలగక మరింత ధనం సులభంగా సంపాదించడానికి ఒక ఎత్తు వేశాడు ఒకరోజు శరభయ్య వీధుల వెంబడి అడుక్కుంటున్న పదిహేనేళ్ల కుర్రవాన్ని పట్టుకొచ్చి తన ఉపాయం వాడికి చెప్పి నువ్వు తెచ్చిన దానిలో సగం నీకిస్తాను నా వద్ద రెండు రోజులుండగలవా అన్నాడు తిండికి మొహం వాచిన బిచ్చగాడు శరభయ్య కోరినట్టు చేయటానికి సమ్మతించాడు ఒక రాత్రి శరభయ్య అకస్మాత్తుగా దొంగలు దొంగలు రక్షించండి అని ఇంటికప్పు ఎగిరిపోయేలా గట్టిగా అరవసాగాడు శరభయ్య అరుపులకు చుట్టుపక్కల ఇళ్లవాళ్ళూ కత్తులు కొడవళ్ళు తీసుకొని శరభయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ లోపల శరభయ్య దొడ్డివైపు ఉండే ఇంటి తలుపులు తెరిచి ఉంచి దొంగలు అటుగా వెళ్లినట్టు పొరుగు వాళ్లకు చూపాడు వాళ్ళు చాలాసేపు దొంగల కోసం వెతికి దొంగలు దొరక్క శరభయ్యకు ధైర్యం చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఇదంతా జరుగుతూ ఉండగా శరభయ్య చేరదీసిన కుర్రవాడు ఇరుగు పొరుగు ఇళ్లదొడ్లో ఉన్న పాత్రలు అవి ఒక గోతంలో వేసుకుని శరభయ్య ఇంటికి తిరిగి వచ్చాడు శరభయ్య తలుపులన్నీ మూసి మూట విప్పి అందులోని పాత్రలను వస్తువులను చూసి కుర్రవాన్ని పొగుడుతూ నువ్వు వీటిని ఎత్తుకురావటం ఎవరూ చూడలేదు కదా అన్నాడు తనను శరభయ్య మెచ్చుకున్నందుకు కుర్రవాడు పొంగిపోతూ అందరూ నీ అరుపులు విని నీ దగ్గరకు చేరారు వాకిళ్ళన్నీ తెరిచి ఉన్నాయి వారి దొడ్లో దొరికిన వస్తువులన్నీ తెచ్చాను నా నాకు నాకిచ్చేయ్యి అన్నాడు అందుకు శరభయ్య నీ వాటా ఇస్తే ఆ వస్తువులను ఎక్కడ దాచుకుంటావు రెండు రోజులు పోని నీది నీకిచ్చేస్తాను అని కుర్రవాడికి నచ్చజెప్పి అవతలకు పంపేసి ఒక మూలనున్న నేలమాలిగలో వస్తువులను దాచి కుర్రవాడికి ఖర్చులకు రెండు రూపాయలిచ్చి తాను వెళ్ళి పడుకున్నాడు మర్నాడు అర్ధరాత్రి శరభయ్య మళ్ళీ దొంగలు దొంగలు అంటూ అరిచాడు శరభయ్య కుట్ర తెలియని పొరుగు వాళ్ళు శరభయ్య ఇంటికి పరిగెత్తుకొచ్చారు శరభయ్య వారు రావటం గమనించి కళ్ళు గట్టిగా మూసుకొని దొంగలు దొంగలు అని అరుస్తూ వనకసాగాడు పడుకొని వణుకుతున్న శరభయ్యను ఎవరో తట్టి లేపారు వెంటనే శరభయ్య ఉలిక్కిపడి తనను లేపినవాన్ని గట్టిగా పట్టుకొని దొంగ దొంగ అని అరిచాడు పాపం శరభయ్య నిన్నటి దెబ్బకి కలవరపడ్డాడు అని వచ్చిన వారంతా సానుభూతి మాటలతో ధైర్యం చెప్పి నిన్న రాత్రి మా ఇళ్లల్లో కూడా దొంగతనం జరిగింది రేపటి నుంచి రాత్రిపూట ఊరు చుట్టూరా కాపలా ఉంచుతాం భయం లేదు అని చెప్పి తమ దారిన వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక కుర్రవాడు వచ్చి మీరు చెప్పిన రెండు రోజులు అయిపోయాయి నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయండి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు రేపు పట్నం వెళ్ళి వస్తువులు అమ్మేసి ఆ డబ్బులో నీ వాటా నీకిస్తాను అని మంచి మాటలతో శరభయ్య కుర్రవాన్ని ఒప్పించాడు అలాగే శరభయ్య మర్నాడు పట్నం వెళ్ళి దొంగ సామాన్లన్నీ లాభసాటిగా అమ్మి ఇంటికి తిరిగి వచ్చాడు కుర్రవాడు మధ్యదారిలో శరభయ్యను కలుసుకొని అతడి వెంట ఇంటిదాకా వచ్చి తన వాటా డబ్బు తనకు ఇయ్యమని అడిగాడు శరభయ్య వాడి కేసి వింతగా చూసి నువ్వెవరో నాకు తెలియదు పోరా కావాలంటే నీ ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకో అని వాణ్ణి బయటకు గెంటేశాడు కుర్రవాడు శరభయ్య ఏమిచ్చినా పుచ్చుకుందామనే ఉద్దేశంతో వెనక్కు తిరిగి వచ్చి శరభయ్య తాను పట్నం నుంచి తెచ్చిన డబ్బును పూజాగృహంలో విగ్రహం అరలో దాచటం చూశాడు ఆ డబ్బు ఎలాగైనా కాజెయ్యాలని నిశ్చయించుకొని వాడు ఆ రాత్రి ఒక చెట్టు కింద పడుకొని ఉండగా దూరాన గుసగుసలు వినిపించాయి వాళ్ళు దొంగలు కుర్రవాడు వాళ్లను సమీపించి తనకు శరబయ్య చేసిన మోసం వాళ్లకు చెప్పి డబ్బు రహస్యం తెలిపి వాళ్ళు దొంగలించి తెచ్చిన దానిలో తనకు కొంత వాటా ఇయ్యమన్నాడు దొంగలు అందుకు ఒప్పుకొని శరబయ్య ఇంట ప్రవేశించి శరభయ్యను కట్టేశారు దొంగలు దొంగలు అని అరిచాడు శరభయ్య కలవరపడుతున్నాడు లెమ్మని చుట్టుపక్కల వాళ్ళెవరూ రాలేదు దొంగలు శరభయ్య ఇంట్లో ఉన్న మొత్తం డబ్బు వస్తువులు దోచేసి కొంత డబ్బు కుర్రవాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు సమాప్తం చందమామ కథలు గొంతెమ్మ కోరికలు రచన వీరేపల్లి రెడ్డి గారు చీనా దేశంలో మారుమూల కొండ ప్రాంతాన ఒక ప్రాచీన దేవత ఆలయం ఉండేది ఆ ఆలయంలో ఒక్క రాత్రి నిద్రిస్తే దేవత ఎవరి కోరికలనైనా తీరుస్తుందని ఒక నమ్మకం ఉండేది ఆ ఆలయానికి కొంత దూరంలో ఒక గ్రామంలో చినున్ అనే ఏకాకి ఉండేవాడు వాడు అమిత సోమరి ఒక పూట పనిలోకి పోతే రెండు పూటలు మానేసేవాడు కష్టపడకుండా సుఖపడాలన్నది వాడి ఆశయం వాడికి దేవత గురించి ఎవరో చెప్పారు వెంటనే చినున్ మూటామిల్లే కట్టుకొని కొండకు ప్రయాణమే వెళ్ళాడు చీకటి పడే వేళకు గుడి చేరుకొని దేవతకు నమస్కారాలు చేసి గుడిలోనే పడుకొని నిద్రపోయాడు నిద్రలో వాడికి ఒక కల వచ్చింది కలలో దేవత కనిపించి నీ కోరిక నాకు తెలుసు నీకు రోజుకు పది డబ్బులు దొరికే ఏర్పాటు చేస్తాను కాని దానితో నువ్వు సుఖపడగలవనుకుంటున్నావా అని అడిగింది అది చాలు తల్లి ఆ ఏర్పాటు చేశావంటే ఈ లోకంలో నాకన్నా సుఖప్రాణి ఉండడు అన్నాడు చినున్ అలాగే అని దేవత అదృశ్యమైంది చినున్ చప్పున లేచి కూచున్నాడు వాడి పక్కనే ఒక తోలు సంచి ఉన్నది అందులో పది డబ్బులున్నాయి శక్తి రుజువైంది కల నిజమైంది చినున్ సంబరపడిపోతూ ఆ పది కాసులు తీసుకొని సంచిలో మళ్ళీ పెట్టి చూశాడు సంచి ఖాళీగా ఉన్నది అంటే ఆ సంచి తనకు రోజుకు పది డబ్బులే ఇస్తుందన్నమాట వాడు ఆ సంచితో తన గ్రామానికి తిరిగి వచ్చి రోజూ సంచిలో దొరికే పది డబ్బులతో తిండి కొనుక్కునేవాడు సంచి దొరికాక చినున్ పని చేయడమే మానుకున్నాడు ఊరికే తిని కూర్చోవడంతో వాడికి అజీర్తి చేసి తిండి మీద మొహం మొత్తింది జీవితం అంటే తిండి తినడం మాత్రమే కాదని వాడికి అనిపించింది ఆ స్థితిలో చినున్ గ్రామంలో తిరుగుతూ ఒక చక్కని చుక్కను చూశాడు ఆమె ఒక ధనికుడి కూతురు ఆమె తప్ప ధనికుడికి ఇంకే పిల్లలు లేరు వెయ్యి డబ్బులు గాని ధనికుడు ఆమెనిచ్చి చేయడు చినున్కు ఆమెను పెళ్లాడాలని తీవ్రమైన కోరిక కలిగింది కాని వెయ్యి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేటట్టు చినున్కు ఒక ఆలోచన తట్టింది వాడు తన సంచిని ఆ ఊరి షావుకారి దగ్గరకు తీసుకుపోయి దాని మహిమ ఆయనకు నిరూపించి దాన్ని తాకట్టు పెట్టి వెయ్యి డబ్బులు అప్పు తెచ్చి ఆ డబ్బుతో ధనికుడు కుమార్తెను పెళ్లాడాడు అక్కడి నుంచే వాడి కష్టాలు ఆరంభమయ్యాయి భార్యను తనను పోషించుకోవటానికి తాకట్టు వస్తువు గాను వాడు శరీరం హూనమయ్యేలాగా పనిచేయవలసి వచ్చింది మామగారు అంత డబ్బుండి కూడా చేబదులు కూడా ఇయ్య నిరాకరించాడు ఒక వంక వాడి భార్య ఏదైనా వ్యాపారం ప్రారంభించి నలుగురిలోనూ తన పరువు నిలబెట్టమని పోరు పెట్టింది ఆమె పోరు పడలేక చినున్ షావుకారి దగ్గర మరికొంత అప్పు తెచ్చి చిల్లర దుకాణం పెట్టి వ్యాపారం చేతగాక దివాలా తీశాడు ఇంతలో షావుకారు బాకీ తీర్చే గడువు దగ్గర పడింది ఆ బాకీ తీర్చకపోతే సంచి తనకు కాకుండా పోతుంది బాకీ తీర్చాలంటే తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు గడువు రేపనగా చినున్ తన భార్యను అడిగి చూశాడు తన మొగుడు ఏమీ చేతగాని దద్దమ్మ అన్న అలుసు ఆమెకు ఇదివరకే ఏర్పడి ఉన్నది వెదవ పోతే పోయింది దానికోసం ఎందుకు ఆరాటపడతావు కాకపోయినా దాన్ని నమ్ముకొని నన్ను ఏమని పెళ్లాడావు అన్నదామె నిర్లక్ష్యంగా చినున్ మండిపడి తన భార్య చెంప పగలగొట్టాడు ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది వెళ్ళిపోయిన దానికన్నా సంచి తనకు దక్కకుండా పోతున్నందుకు చినున్ చాలా బాధపడి ఆ రాత్రి నిద్రపోలేదు అర్ధరాత్రి దాటాకవాడు తెగబడి షావుకారు ఇంట దొంగతనంగా ప్రవేశించి తన సంచిని పట్టుకు వచ్చాడు అదృష్టవశానవాన్ని ఎవరూ పట్టుకోలేదు సంచి చేతికి వచ్చాక చినున్ తన భార్య కోసం బెంగపడ్డాడు వాడి ధనికుడి ఇంటికి వెళ్ళి తన భార్యను రమ్మని పిలిచాడు ఆమె వాణ్ణి అవమానించి వెళ్ళగొట్టింది వాడి బుర్ర అవమానభారంతో పూర్తిగా చెడింది వాడు మధ్యశాలకు వెళ్ళి తప్పతాగాడు చివరకు సంచిలో నుంచి పది డబ్బులు తీసి దుకాణదారు చేతిలో పెడితే దుకాణం వాడు ఆ సంచిలో ఇంకా డబ్బున్నదనుకొని తనకు రావలసినదంతా రాబట్టుకునేటందుకోసం సంచిని లాక్కోబోయాడు చినున్ మండిపడి పక్కనే ఉన్న దుడ్డు కర్రతో దుకాణం వాణ్ణి కొట్టాడు నలుగురు మూగారు అదే సమయంలో షావుకారు బటులతో వచ్చి చినున్ను వాళ్లకు పట్టిచ్చాడు చినున్కు ఆ సంచి మీద ఎక్కడలేని అసహ్యము పుట్టింది తన కష్టాలన్నిటికీ అదే మూలమైనట్టు వాడికి తోచింది వాడు దాన్ని అందరూ చూస్తుండగానే చలిమంటలోకి విసిరేసి బటుల వెంట వెళ్ళిపోయాడు సమాప్తం